కర్నూలు జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలోని పాత ఊరిలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆలయ అర్చకులు శ్రీ రామలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు ఇచ్చిన అనంతరం శ్రీ రామలింగేశ్వరునికి జలాభిషేకం, పంచామృతాభిషేకం వంటి పూజలు చేసి బిల్వ పత్రాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ రామలింగేశ్వరుని ప్రత్యేక పుష్పాలంకరణతో వెండి ఆభరణాలతో అలంకరించి మహామంగళహారతులు ఇచ్చారు. అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాత్రి సమయంలో రథోత్సవంపై పార్వతీ పరమేశ్వరుడి విగ్రహాలను ఉంచి గ్రామ పొరవీధుల్లో ఊరేగింపును నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు శివునికి 5 కేజీల వెండి ఆభరణాలను, వెండి తొడుగు, కిరీటం విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జనార్దన్ రెడ్డి, కురువా మల్లికార్జున, మెడికల్ వెంకటేష్, ఉప సర్పంచ్ పరమేశ్ స్వామి, గోరుకల్లు కృష్ణస్వామి, వార్డు మెంబర్ జగదీష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.